తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ను ఘనంగా సత్కరించి స్కూల్ డేస్ను గుర్తు చేసుకున్నారు. తనకు ఈ తరగతి గది నుంచే రాజకీయాలు వంటబట్టాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగం చతికిలపడిందని, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఒక టూరిజం సర్క్యూట్గా తయారు చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పుడు మనం ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే, రాజమండ్రిలో లేకపోతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను అంతటిని ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని సందర్శన ఒక పక్కన, హేవలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేసి కింద ఉన్నటువంటి బ్రిడ్జి లంకని అక్కడ రిసార్ట్స్ కట్టి, ఆ పక్కన ఉన్నటువంటి పిచ్చుకుల లంకని కొంచెం ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది, అదేవిధంగా కడియు నర్సరీలు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి కెనాల్లో బోట్ వెళ్లేలాగా, బోట్ షికార్ చేసే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నవరాన్ని కూడా కలుపుకుని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన కోరుకొండలో, అదేవిధంగా ముందుకెళ్తే మారేడుమిల్లి, మారేడుమిల్లిలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన గుడిసె అనేటువంటి ఒక ప్రాంతం, అదేవిధంగా పుష్ప షూటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని ఇవాళ అనేక మంది సందర్శకులు వస్తున్నారు. దీని మీద క్లుప్తంగా రాస్తూ చాలా భారీగా మన అభిమానాన్ని తెలియజేయడానికి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీ కందుల దుర్గేష్ ఆనరబుల్ మినిస్టర్ సో అండ్ సో. సో కింద మనం ట్రైనింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థులు అంటే ఈయన అంటున్నారు స్త్రీ తీసేయాలి కదా, స్కూల్ కదా. సో హంబుల్నెస్ ఈజ్ దట్. థ్యాంక్ యూ.